నమస్తే అండి, నేను యువన్ వాళ్ళ అమ్మని. వెల్కమ్ టు యువన్స్ ఛానల్. ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్న రెసిపీ బెండకాయ పులుసు. ఇది ఆంధ్ర నెల్లూరు సైడ్ ఎక్కువగా చేసుకుంటారండి. ఈ బెండకాయ పులుసు చింతపండు లేకుండా ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఈ చింతపండు బదులుగా మనం డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ని యూస్ చేస్తామండి ఇక్కడ. అది ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 టీ స్పూన్ శనగపప్పు అండి, పచ్చెనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలండి. ఈ 2 పప్పులు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. 1 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. పులుసు కూర కదా, ఇది మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. 1 ఎండుమిరపకాయ తీసుకొని దాంట్లో విత్తనాలు తీసేసి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక 1 కప్ ఆనియన్స్ అండి, సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. 1 1/2 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ అండి, క్రిస్టల్ సాల్ట్ని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఇదేనండి మన పులుసు కూరకు వచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది ఆమ్చూర్ పౌడర్ అండి, డ్రై మ్యాంగో పౌడరు. గ్రీన్ మ్యాంగోస్ ఉంటాయి కదా, అవి డ్రై చేసి పౌడర్ చేస్తారు. సో దీనివల్లే మన కూరకి పులుపు వస్తుంది. సో ఇక్కడ చింతపండు యూస్ చేయకుండా మనం ఈ డ్రై మ్యాంగో పౌడర్ని యూస్ చేస్తున్నాము పులుపు కోసం. 2 ఇంచ్ సైజులో కట్ చేసిన బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ బెండకాయ ముక్కలకి ఉన్న ఆ జిగురంతా పోతుందండి హై ఫ్లేమ్లో చేసుకుంటే. పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు 1 కప్ వేసుకుంటున్నాను ఇక్కడ. కారం కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ కారం నేను 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది మసాలా కారం అండి. కారం వేసుకున్నాక ఒకసారిగా కలిపెట్టుకోవాలండి. 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. మనకి పులుసుకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. నిండుగా 1 బెండకాయ ముక్కలు మొత్తం మునిగే వరకు కూడా పోసుకోవాలి. పోసుకున్నాక ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని మీకు ఏది తక్కువ అనిపిస్తే అది యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ 1/4 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడరు, 1 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని కర్రీని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా మనం బెండకాయ ముక్కలు మొత్తం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతుంది ఇది మొత్తం పూర్తిగా ఉడకటానికి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రేవీ కూడా వస్తుంది. మీరు ఒకవేళ కొంచెం చిక్కబడింది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనం కర్రీ అంతా రెడీ అయిపోయింది. మనం దీన్ని ఈ బెండకాయ పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుందాము.
ఇది ఈ బెండకాయ పులుసు అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.